చూడండి సార్, చూడండి సార్, అందరూ దసరా సార్ అంబేద్కర్ ఆలోచన విధానం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా, అందరూ చెప్పండి కూడా జోహార్ 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 జోహార్. ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు, దయచేసి తిలకించండి. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, ఒక్కరేమిటి అణగారిన వర్గాలు మైనార్టీలు అందరి కోసం పోరాడాను. తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస సరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. దుఃఖమాగడం లేదు, మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలచివేస్తోంది. అంబేద్కర్ తిరిగొచ్చాడు కళలు కంటూ దేశానికి, కులం పేరుతో అవమానాలు ఇంకా అమ్మా, మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాను డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుంది. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు.
నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఈ ఒక్క మంగళసూత్రాలు తప్ప అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువులు తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. పోతే ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా. హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకి. నేను వెళుతున్నా గాంధీజీ. హిందూ సమాజంలో భాగం, వారిని వేరు చెయ్యొద్దు. హిందూ సమాజాన్ని నాశనం చెయ్యొద్దు. అంబేద్కర్ మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ ఫలంగా పెడుతున్నాడన్నమాట. తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది. అది సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ. పక్క జిల్లాలో ఉన్నటువంటి మన మిత్రులు శివరామకృష్ణ గారు, వాళ్ళు చేస్తున్న కృషిని మనం ఎంకరేజ్ చేయాలా? మనందరం వాళ్ళతో చేయి చేయి కలిపినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో అభివృద్ధి. చిరు సత్కారం చేస్తున్నా, అందరు తప్పులు పడదాం. జై భీమ్, జై భీమ్. ఎక్కడ ఏ అప్రతి జరిగినా నాకు చేతనేంత వరకు, వీలున్నంత టైం పర్మిట్ చేసినంత వరకు ప్రతి చోటకి, ప్రతి గ్రీవెన్స్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక పక్క చాలా మన లాంటి గ్రామాల నుంచే వచ్చి ఒక గొప్ప డైరెక్టర్గా ఎదిగి తర్వాత ఇప్పుడు నీలం కల్చరల్స్ క్లబ్ అని ఒక ఓన్లీ అంబేద్కర్, ఇప్పుడు బ్లూమింగ్ ఫౌండేషన్. ఎలాగో ఒకసారి అందరూ అనాలి జై భీమ్ అని. జై భీమ్. చాలా సంతోషం. ఈరోజు ఇంత ఖర్చు పెట్టి ఈ నాటకం మీకు ఎందుకు వేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడేం సత్యం నాటకం వేయటం లేదు, గయోపాఖ్యాన నాటకం వేయటం లేదు. ఎడ్యుకేట్ చేయాలని చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే ఆయన కల్పించిన ఓటు హక్కు, దాని ద్వారా ఏమొస్తున్నాయా? ఏం కోరుకున్నాడు ఆయన? నవ సమాజ నిర్మాణం కోరుకున్నాడు. సంఘటన ఎవరికన్నా గుర్తుందా? 500 మంది మన మహాసైనికులు, 2800 మంది పీష్వా సైనికుల్ని, 28,000 పీష్వా సైనికుల్ని ఓడించినటువంటి నెల ఈ నెల. మనకు ఎవరు లేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే మనకు దేవుడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా దేశానికి దిశాత్మక దేశం చేసిన అంబేద్కర్ బాటలో మనం నడవకుండా మనం పెడదోరు పెడుతున్నామంటే నష్టపోయేది మనమే. ఇంకా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్టేజి మీదకి రావాల్సింది కోరుతాం. సన్మానం చేస్తున్నారు పోతే మన సంతోషంగా ఉంటుంది. మీరు కసుకుర్తి వెంకటరావు గారిని, సాయి సాయి మహేష్ మంచి ఇల్లు పడితే అందరు ఒక ఫోటో తీసుకున్నారు. అందరూ
జై భీమ్ జై భీమ్. వాళ్ళకి